ఉప్పుతో ముప్పు ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో ఉప్పు లేనిదే ముద్ద దిగని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ముప్పు లేని ఉప్పు అన్నం ఉంటుందా? ఉంటుంది. దీని గురించే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇదే కాలా నమక్, బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, అలాగే దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం, ఇంకా దీన్ని వాడాల్సిన విధానం, దీన్ని ఎలాంటి వ్యాధులలో ఎలా వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ, మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సాల్ట్ మన జీవితంలో బాగా పని వేసుకుపోయింది. అంటే ఈ ఉప్పు లేనిదే చాలామందికి అసలు ముద్ద దిగదు. అంటే ఈ ఉప్పు అనేది ఆహారానికి రుచి పుట్టిస్తుంది. మరి అదే సమయంలో ఈ ఉప్పుతోటి అనేక సమస్యలు. ఈ నేపథ్యంలో ఈ ఆరోగ్య విలువల్ని కాపాడుతూ, ఆరోగ్యాన్ని రక్షిస్తూ, అదే సమయంలో రుచికి రుచినిచ్చేటువంటి సాల్ట్ ఏదైనా ఉందా అంటే అది బ్లాక్ సాల్ట్. దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వంటింట్లో ఉప్పు లేకుండా దాదాపు ఏ వంటకం కూడా తయారు కాదు. తగినంత ఉప్పు లేదనుకోండి వంటలు రుచిగా ఉండవు. అందుకే భాస్కర్ శతంలో కూడా ఇది చెప్పారు. ఈ ఉప్పు అనేక రూపాలలో అనేక రకాలుగా లభ్యమవుతూ ఉంటుంది. మనం ఎక్కువగా సీ సాల్ట్ను వాడతాం, అంటే సముద్రపు ఉప్పు. ఈ సముద్రపు ఉప్పు ఎలా తయారవుతుంది? ఆ సముద్రపు ఉప్పు నీళ్ళని తీసుకొని దాన్ని మడుల్లాగా కట్టి ఎండబెట్టేసేసి అలాగా ఎక్స్ట్రాక్ట్ని ఉప్పులాగా తీస్తారు. అయితే దీనికంటే బ్లాక్ సాల్ట్కి ఆరోగ్యరీత్యా చాలా విలువలు ఉన్నాయి. ఈ బ్లాక్ సాల్ట్ గురించి, దీని ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం. ఇక్కడ ఆయుర్వేదంలో సౌవర్చ్యల లవణం అనేది ఒకటి ఉంది. అంటే రకరకాల లవణాలు ఉంటాయి, పంచవిధ లవణాలు. వీటిలో సౌవర్చ్యల లవణం అనేది ఒకటి. ఇది ట్రీట్మెంట్లో ఎక్కువగా ఈ సౌవర్చ్యల లవణాన్ని వాడుతూ ఉంటాం. దీన్నే సోచల్ నమక్ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా ఐరన్, అలాగే సల్ఫైడు, ఇంకా సోడియం క్లోరైడ్ వీటితోటి తయారవుద్ది కెమికల్గా. ఈ సౌవర్చ్యల లవణం అనేది నలుపు రంగులో ఉంటుంది. అయితే ఈ సౌవర్చ్యల లవణం రెండు రూపాలలో మనకి లభ్యమవుతుంది. ఒకటి సహజ రూపం, దీనికి వాసన ఉండదు చరకుడి ప్రకారంగా. రెండోది ఏంటి, కృత్రిమ రూపం. అంటే ఒక అసాధారణమైన వాసన వస్తూ ఉంటుంది దీనికి, కృత్రిమంగా తయారు చేసేదాన్ని. ఇటు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రా జిల్లాలో సహజ రూపంలో ఈ సౌవర్చ్యల లవణం లభిస్తుంది. ఇక ఈ దీన్ని ఎలాగ ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారంటే సర్జక్షారంని అంటారు, సర్జికాక్షారం అంటే ఒక ఆల్కలి. అలాగే సైంధవ లవణం, ఇది భూమి నుంచి మనకి లభించేటటువంటి ఒక రాక్ సాల్ట్. ఈ సర్జికాక్షారం లేకపోతే ఈ క్షారం ఆల్కలిని, సైంధవ లవణాన్ని రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపడం ద్వారా కృత్రిమంగా ఈ నల్ల ఉప్పు అంటే ఈ కాలా నమక్ అనేది తయారవుతుంది. ఇది దీన్ని ఇలాగ తయారు చేసిన తర్వాత ఆ నీటిని అంతటినీ ఆరబెట్టేసేసి క్రిస్టల్స్ లాగా తయారు చేస్తారు. అయితే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కువగా సోడియం క్లోరైడ్తో కూడి ఉంటుంది. ఇది కొంత మొత్తంలో సల్ఫర్ కూడా ఉంటుంది. కొంతమంది దీన్ని పొటాషియం నైట్రేట్ కింద అనుకుంటూ ఉంటారు, కానీ పొటాషియం నైట్రేట్ అనేది తెలుపు రంగులో ఉంటుంది. మళ్ళీ మనకి ఇదేమో కాలా నమక్, దాని పేరే కాలా నమక్, అంటే నలుపు రంగులో ఉంటుంది ఈ సౌవర్చ్యల లవణం అనేది. ఇది నీటిలో దీన్ని కరిగించినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే దీని ఔషధ గుణాలు. ఇది లఘువుగా ఉంటుంది, అంటే ఈ జీర్ణశక్తిని పెంచుతుంది, హెవీగా ఉండదు. అలాగే సూక్ష్మమైన గుణం ఉంటుంది, అంటే శరీరం లోపల ఛానల్స్లోకి విలీనం అవుతుంది, ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఉష్ణవీర్య ద్రవ్యం ఇది, అంటే హార్ట్ పొటెన్సీ. కాబట్టి ఈ గొంతు నొప్పి, గొంతు బొంగురు, లోపల కఫం పెరిగిపోవడం ఇలాంటి వాటిలలో దీన్ని గార్గ్లింగ్కి వీటికి వాడచ్చు. విషధ గుణం అనేది ఉంటుంది, అంటే ఛానల్స్ని క్లియర్ చేస్తుంది, అంటే బ్లాక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే బ్లడ్ వెజల్స్లో దాన్ని క్లియర్ చేస్తుంది. అలాగే గుల్మహారంగా పనిచేస్తుంది, అంటే పొత్తికడుపులో కణితలు తయారవుతున్నా, పొట్ట ఉబ్బరింపున్నా ఇది తగ్గిస్తుంది. అలాగే శూలహారంగా కూడా పనిచేస్తుంది, అంటే కోలికి పెయిన్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అంటే ఏదన్నా శనగపిండి లాంటి వస్తువులతో ఏదైనా వంట చేసుకున్నప్పుడు దీన్ని వాడారనుకోండి, అప్పుడు ఆ పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. అన్నిటికీ మించి విబంధంలో ఉపయోగపడుతుంది. విబంధం అంటే ఆయుర్వేదంలో మలబద్ధకం, అంటే మలబద్ధకం నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే హృదయ అంటే గుండెకి మంచిది. అన్నిటికీ మించి ఉద్గార శుద్ధి చేస్తుంది, అంటే కొన్ని ఇప్పుడు మనం బయట దోశలు ఇలాంటివి తిన్న తర్వాత తేను పోస్తూ ఉంటుంది, ఆహార పదార్థాల రుచితో తేను పోస్తుంది, అలాంటప్పుడు అది అరగట్లేదని మీకు అర్థం. అలాంటప్పుడు దీన్ని వాడామనుకోండి, ఉద్గార శుద్ధి, అంటే తేనుపు అనేది ఎలాంటి ఆహారపు రుచి లేకుండా క్లియర్గా వస్తుంది.
అది డైజెషన్కి ఇండికేషన్. ఇక దీంతో అనేక ఆయుర్వేద మందులు తయారవుతాయి. ఉదాహరణకు చంద్రప్రభ ఒకటి. దీన్ని సాధారణంగా ఉబ్బసం, తామర, కాలేయ వ్యాధులు, ప్లేహ వ్యాధులు, మూత్ర సంబంధిత సమస్యలలో వాడుతూ ఉంటాం. అలాగే ఇంకొకటి ఏమిటంటే అగ్నితుండివటి. జ్వరం, అజీర్ణం వీటి ట్రీట్మెంట్లో వాడుతూ ఉంటాం అగ్నితుండివటి. అగ్నితుండివటి కూడా దీంతో ఈ నల్ల ఉప్పుతోటే తయారవుతుంది. ఇక ప్రధానంతరక లోహ అంటే మహిళలను ఇబ్బంది పెట్టే మెనరేజా, లుకోరియా ఇలాంటి సమస్యలకు వాడుతూ ఉంటామే, ఆ ప్రధానంతరక లోహ అనే మెడిసిన్ కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఈ కాలానమ్మక అనేది. ఇక ఈ కాలానమ్మకు కొన్ని కొన్ని సందర్భాలలో ఒక మంచి హోమ్ రెమెడీ లాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈ సౌర్చ లవణం అంటే కాలానమ్మకు, జీలకర్ర పొడి రెండింటినీ కలిపి తీసుకుంటే పుల్ల మామిడి తినడం వల్ల వచ్చేటటువంటి అనీజీనెస్, దుష్ప్రభావాలు ఇలాంటివి తగ్గుతాయి. ఈ కాలానమ్మకు ఇది మామూలుగా కాల అంటారు కానీ గులాబీ గోధుమ రంగులలో కనిపిస్తుంది. అంటే చెప్పుకున్నట్టుగా నార్మల్ సాల్ట్ల కంటే దీంట్లో సోడియం తక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యరీత్యా ఇది మంచిదని చెప్పొచ్చు. అంటే ఐబీపీ ఉండేవాళ్ళు కూడా దీన్ని ఒక చిటికెడు వాడచ్చు. ఐడను, సీ సాల్ట్, ఇవి ఈ అనారోగ్యానికి హాని కలిగించేటువంటి పొటాషియం ఐడైట్, అల్యూమినియం సిలికేట్ ఇలాంటివి ఉంటాయి మామూలు సీ సాల్ట్లో. బ్లాక్ సాల్ట్లో ఇవి ఉండవు. దీంట్లో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణశక్తి పెరుగుతుంది. పొట్టలో గ్యాసు, ఇంకా జుట్టు సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు ఇలాంటి వాటినిలో కూడా ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్లా పనిచేస్తుంది. ఈ నల్ల ఉప్పుని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. కాకపోతే చెప్పుకున్నాం కదా సైంధవలోనని కూడా పింక్ సాల్ట్ని హిమాలయన్ సాల్ట్ అని అంటూ ఉంటారు. ఇంకా డిఫరెన్స్ ఏమిటంటే ఆ సైంధవలోనాన్ని మళ్ళీ కొంచెం ప్రాసెస్ చేసి నల్ల ఉప్పుగా తయారు చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా మన భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి గనులలో ఇది మనకి దొరుకుతుంది. ఆయుర్వేద వైద్యంలో వందల సంవత్సరాలుగా దీన్ని మనం వాడుతూనే ఉన్నాం. వేసవిలో వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. చెప్పుకున్నాక సోడియం క్లోరైడు, అలాగే సోడియం సల్ఫేటు, సోడియం బైసల్ఫేటు, సోడియం ఇంకా ఐరన్, ఇంకా ఇలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి అనేక మూలకాలు దీంట్లో ఉంటాయి. ఈ మూలకాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నల్ల ఉప్పులో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మామూలు ఉప్పు కంటే కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. అది దీని ప్రత్యేకత. అది కాకుండా ఇనుము, కాల్షియము, మెగ్నీషియం లాంటి ఖనిజాలు కూడా దీంట్లో ఉంటాయి. ఎంతో కాలం నుంచి మనం దీన్ని వాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దీని వాడకం ఎక్కువైంది, ఎంక్వైరీస్ కూడా ఎక్కువయ్యాయి. అందుకనే దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడం అనేది అవసరం. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎలా వాడచ్చు అంటే చెప్పుకున్నాం కదా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో దీన్ని తినడం వల్ల ఐరన్ పెరుగుతుంది. అంటే రక్తం బాగా తయారవుతుంది, రక్తహీనత సమస్య వస్తుంది. దీంతోపాటు సైనసైటిస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ఇది రిలీఫ్నిస్తుంది. ఈ ఉప్పు వాడటం వల్ల ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి, ఎముకలు దృఢంగా మారుతాయి, నిద్ర చక్కగా పడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. అన్నిటికీ మించి అధిక బరువులో కూడా ఉపయోగకరం ఇది. ఎందుకంటే ఇది కొవ్వుని కరిగించే తత్వం దీనికి ఉంది, కిడ్నీ స్టోన్స్ని కూడా కరిగించే తత్వం ఉంది, అలాగే జుట్టుని అంటే శిరోజాలని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం దీంతో కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడటం అలవాటు చేసుకోవాలి. అంటే దీన్ని మామూలు సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు, లేదా రోజు ఉదయం ఆ నిమ్మరసం పిండినటువంటి ఆ నీళ్ళల్లో దీన్ని కాస్త కలిపి పరగడుపుని దీన్ని తాగొచ్చు, లేదా తేనె అలాగే నీళ్లు ఈ రెండు కలిపిన ఆ నీళ్ళకి ఈ నల్ల ఉప్పుని కాస్త చేర్చి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అనేక విధాలుగా దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఛాతిలో మంట, ఊబకాయం ఇలాంటి వాటిలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల ఉప్పు వాస్తవానికి కాలేయంలో ఆ పైత్య రసాన్ని అంటే పిత్త ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఛాతిలో మంట, ఊబకాయం తగ్గడానికి ఇది సహాయపడుతుంది. శరీరంలో ఆ యాసిడ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య ఉంటే మీరు ఒక చిటికెడు ఈ నల్ల ఉప్పును తీసుకుంటే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే నల్ల ఉప్పు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ చిన్న పీగుల్లో కొంతమందికి మాల్అబ్జార్ప్షన్ ఉంటుంది, అలాంటప్పుడు ఆ విటమిన్ల శోషణ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇది. అజీర్ణం వల్ల కొంతమందికి పొట్ట ఉబ్బరింపు వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇది ఉపయోగకరం. అన్నిటికీ మించి కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది, అలాగే రక్తపోటు నియంత్రణకి సహాయపడుతుంది. అయితే ఉప్పు ఉప్పే, దీంట్లో కూడా సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని 3 నుంచి 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే మరి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ దీంట్లో ఉండేటటువంటి సోడియం క్లోరైడ్ వల్ల ఈ రక్తపోటు పెరిగే రిస్క్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు ఏమిటంటే
దీన్ని వంటల్లో వాడారనుకోండి రుచి మారదు, పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ అనేది మీకు కలుగుతూనే ఉంటుంది. అలాగే చెప్పుకున్నాం కదా, ఉప్పు వల్ల ఉండేటువంటి అన్ని లాభాలు దీంట్లో వస్తూనే దాని విష ప్రభావాలను తగ్గించవచ్చు. ఇది రక్తాన్ని పలచగా ఉంచుతుంది, రక్తనాళాలలో రక్తం గడ్డకుండా నిరోధిస్తుంది, దీంతో హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఇలాగా ఈ నల్ల ఉప్పుని మీరు మామూలు ఉప్పు ప్లేస్లో వాడుకుంటే ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చెప్పుకున్నాం కదా, ఉప్పు ఉప్పే, దాని అవాంఛనీయ లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా ఒక మెడిసిన్ లాగా దీన్ని పరిమిత మొత్తాల్లోనే వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.